Odinga. సో ఎనర్జీ మిమ్మల్ని చూస్తాను, నిజంగా ఈ అరుపుల చూసానికి ఎనర్జీ వచ్చేస్తుంది. సో హంట్ యాక్చువల్గా ఫస్ట్ నాకు వచ్చి మహేష్ నెరేట్ చేయగానే ఒక 1.5 అవర్ 2 అవర్స్ నెరేట్ చేయగానే ఎక్కడ కూడా డివిజన్ లేకుండా ఒకేసారి ఎస్ నేను చేస్తున్నాను. నేను చేయడానికి కారణం రెండే రెండు, ఒకటి భవ్య క్రియేషన్స్ అండ్ సుధీర్ బాబు. ఎందుకంటే సుధీర్ మేమంతా ఎప్పటి నుంచో ఒక బ్రదర్ లాగా నాకు, మేము క్రికెట్ ఆడుకుంటూ అప్పటి నుంచి వచ్చాం. ఓన్లీ వీళ్ళిద్దరు ఉన్నారు అనేసి ఒక కీ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్స్ భరత్ అండ్ నాది. అందుకే ఒక మంచి సినిమాలో చేయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సినిమా నేను ఒప్పుకోవడం జరిగింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిజంగా ఇలా వస్తే ఎప్పుడు డైరెక్ట్ చెప్తారు, కానీ తీసేవి వచ్చేటప్పటికీ వేరే రకంగా వెళ్ళిపోవచ్చు ఒక్కోసారి. కానీ అనుకున్న దానికంటే ఇట్స్ బెటర్గా ఒక మంచి టెక్నీషియన్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ అలాగే మహేష్ ఉన్న క్లారిటీ కానీ ఈ సినిమాలో మీరు చూస్తారు. డెఫినెట్గా ఈ సినిమా గోయింగ్ టు బి పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే నేను సినిమా చూశాను, కొన్ని కొన్ని తెలిసిపోతూ ఉంటాయి ఆ సినిమా చూడగానే. సుధీర్, యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎక్సలెంట్. అంటే రెండు క్యారెక్టర్స్ని ఆ వేరియేషన్స్, అర్జున్ ఏ అర్జున్ బి వేరియేషన్స్ తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎంత హోంవర్క్ చేయాలి, దాని మీద ప్రతి ఇంచు ప్రతి సీను డైజెస్ట్ చేసుకోవాలి. అలా అయితే కనుక ఇటువంటి సబ్జెక్ట్ని డీల్ చేయడం చాలా కష్టం. సుధీర్ చాలా బాగా చేసావు, నేను అడ్వాన్స్గా కంగ్రాట్స్ చెప్పేస్తున్నాను. ఎందుకంటే 26వ తారీఖు ఎటు చెప్పుకుంటాం ముందే చెప్పేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. అలాగే అనంతప్రసాద్ గారు, మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా చేశారు. ఎందుకంటే అసలు ఖర్చు వెనకాడకుండా ఇక్కడ సీన్స్ని ఫారెన్లో కూడా షూట్ చేసి అక్కడ వచ్చి యాక్చువల్గా అక్కడ సీన్ ఇక్కడ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. సో వెరీ వెరీ హ్యాపీ. అలాగే భరత్,